మహిళలకు శుభవార్త, అన్ని రకాల నూనెలు పిండ్లు మీ ఇంట్లోనే మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు. ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? ధనస్సు రాశి కనుక మీరు గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ఫలితాలు పూర్తి ఆశాజనకంగా లేవు, కానీ కొంతవరకు ఒక రకమైనటువంటి ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి ఏలినాడు శని యొక్క ప్రభావం తీవ్రత తగ్గి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుడు యొక్క సంచారం ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక విషయాల్లో ఆగిపోయినవి కానివ్వండి, అధికారుల వద్ద ఆగినటువంటి పనులు కానీ సానుకూలంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 29వ తేదీ వరకు రెండింటి సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురుడు సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడు. జూన్ 29 నుంచి 1వ నవంబర్ 20వ వరకు ఉన్నటువంటి గురుడు కొంతవరకు మళ్ళీ ఇబ్బందులు ఇస్తాడు. మళ్ళీ నవంబర్ నుంచి కంటిన్యూస్గా వీరికి గొప్ప ఫలితాలు ఉన్నాయి. అంటే జూన్ నుంచి మార్చ్ 29 నుంచి జూన్ 29 వరకు, తదుపరి నవంబర్ నుంచి గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఈ రాశిలో కేతువు యొక్క సంచారం సెప్టెంబర్ తర్వాత మారుతుంది. అంటే గ్రహ ఫలితాలను కనుక మీరు గమనించినట్లయితే ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో గురుడి యొక్క అనుకూలతలు, గత సంవత్సరం శని వల్ల గురుడి వల్ల కలిగినటువంటి బాధల నుంచి విముక్తి లభిస్తున్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి కొంత ప్రతిబంధకాలు తొలగి ఆర్థికంగా వీళ్ళకు పరిపుష్టి లభించేటువంటి అవకాశం మార్చ్ 29 నుంచి జూలై లోపుగా జరిగేటువంటి స్థితి. తదుపరి కేతువు యొక్క గ్రహ గోచార స్థితులు మారి రాహు యొక్క స్థితి షష్టమంలో ప్రవేశించడం, దానివల్ల సెప్టెంబర్ నుంచి రాహు యొక్క అనుకూలతలు వీరికి అష్టలక్ష్మి యోగాన్ని ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను ప్రసాదం చేస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చు మీ యొక్క పేరును, మీకు సంబంధించినటువంటి విజయవంతమైన ఫలితాలను ప్రసాదించేది అవుతుందిగా ఉంది చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా వచ్చేసి వ్యాపార విషయంలో కొత్తదైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. ఈ రాశిలోకి వచ్చేటువంటి మూలా నక్షత్రం కానివ్వండి, పూర్వాషాఢ నక్షత్రం కానివ్వండి, ఉత్తరాషాఢ మొదటిపాదం కానివ్వండి, కొంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పూర్వాషాఢ నక్షత్రానికి ఉండేటువంటి ఫలితాలు చాలా గొప్పదైనటువంటి ఫలితాలు. ఈ యొక్క నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి గతము కంటే ఇబ్బందులు తొలగి క్రమేణీ ఆర్థిక విషయాల్లో ఒక గాడిన పడతాయి, సంవత్సరాంతమునకు ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉత్తరాషాఢ మధురపాదం వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ఉన్నతులు, సుఖజీవనం కలుగుతాయి. తర్వాత ఈ మూలా నక్షత్రం వారికి కుటుంబంలో శుభకార్యాలు, పుత్ర పౌత్ర వివర్ధనము, ధన నిల్వ, 10 మందిలో ఆకర్షణంగా నిలిచి ఇతరుల ప్రభావం చేయు నాయకత్వ లక్షణాలు కలుగుతాయి. ఇది ఈ సంవత్సరం చెప్పేటువంటి ధనస్సు రాశికి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్ర ఫలితాల కింద చెప్తున్నాం. అయితే ఈ రాశుల్లో అత్యంత ప్రతిభావంతమైనటువంటి ఫలితాలు పొందినటువంటి నక్షత్రం పూర్వాషాఢ. గత సంవత్సరం గమనించినట్లయితే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, జటిలమైనటువంటి సమస్యల్లో కూరుకున్నారు. ప్రధాని నక్షత్రం పూర్వాషాఢ, ప్రధాని యొక్క కొంత జాతకరీత్యా ఆయనకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఎదుర్కొన్న సంవత్సరం. ప్రతి పని కూడా ఆయనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వని విధంగా గత సంవత్సరం వికారినామ సంవత్సరం కనుక గమనించినట్లయితే, శార్వరి నామ సంవత్సరం ఆయనకు ఎన్నో విజయవంతమైన ఫలితాలను ప్రసాదించే సంవత్సరం కింద చెప్తుంది. దేశ ఆర్థిక విషయాల్లో పురోగమనం తప్పనిసరిగా కనపడుతుంది. కాబట్టి మనం దీన్ని గమనించుకున్నట్లయితే దేశానికి కానివ్వండి, ప్రపంచానికి కానివ్వండి, భారతదేశపరమైనటువంటి ఆర్థిక విషయాలు కొంతవరకు ఒక రకమైన దిశా దిశా నిర్దేశం చేసే విధంగా ఉన్నాయి. ఆర్థిక పరిపుష్టి ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి, అందులోనూ పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి విశేషమైన ఫలితం కింద చెప్తాం. మూలా నక్షత్రం వారికి కొంత ప్రతిబంధకాలు తొలగినప్పటికీ కూడా మళ్ళీ నవంబర్ తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి వీరి ఆశలు కానివ్వండి, ఆకాంక్షలు కానివ్వండి, గత 2-3 సంవత్సరాలుగా వచ్చేసేసి వీరు పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉండొచ్చు. అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎన్నో ప్రయత్నాలు చేసి పరాజయాలను కానివ్వండి, అపజయాలను కానివ్వండి, నష్టాన్ని కానీ సవిచూసి ఉన్నారు. వారందరినీ కూడా ఒక ఘాటిలోకి తీసుకువచ్చే సంవత్సరం కింద ఉత్తరాషాఢ నక్షత్రానికి కొంత మంచి ఫలితాలు, కొత్తదైనటువంటి వృత్తి ఉద్యోగాలు, కొత్తదైనటువంటి వ్యాపారాలు ప్రారంభమయ్యే సంవత్సరం కింద చెప్పబడుతుంది. దాంతోపాటుగా ఈ సంవత్సరం వీరికి ఉండేటువంటి విశేషమైన ఫలితాల్లో ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ తీరి ఆర్థిక జీవితం, అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక జీవితం ఒక క్రమమైనటువంటి చక్కని బాటలోకి వచ్చేటువంటి అవకాశం
ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రానికి ధనుసు రాశికి కలిగించేటువంటి ఫలితంగా చెప్పవచ్చు. తర్వాత ఈ ధనుసు రాశి వారికి ఉండేటువంటి మిగతా ఫలితాల్లో ఆర్థికంగా ఖర్చు అధికం ఉంటుంది, కానీ ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నారో, న్యాయవాదులు కానివ్వండి, వైద్యులకు కానివ్వండి, అదేవిధంగా సొంత వృత్తుల్లో ఉన్నవారికి కానివ్వండి, వారందరికీ కూడా ఉత్తరార్థం లభించేటువంటి అవకాశం ఉంది. మాట ద్వారా మీరు దేన్నైనా సాధించుకోగలుగుతారు. మీకు మీ మాటే ఒక ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా మాటల చేత కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించుకునేటువంటి అవకాశం మీకు ఈ సంవత్సరం కలిగిస్తోంది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఈ సంవత్సరంలో మీకు ఇతరుల నుంచి లబ్ధి కానివ్వండి, ఇతరుల నుంచి మీకు అనుకూలమైన ఫలితాల కోసం కానివ్వండి, మీరు శని సంబంధమైనటువంటి పీడను తొలగించుకోవడం కోసం శనితో పాటుగా సూర్య సంబంధమైన ఆరాధనలు చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుకూలతలు మీకు బాగా లభించేటువంటి అవకాశం ఉంది. శనిగ్రహ పీడను తొలగడం కోసం మీ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభంలో ధనస్థానంలో కుజుడు రుణ సంబంధమైనటువంటి సమస్యలు తొలగించే విధంగా మీకు సహాయకారి అవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వల్ల మానసిక ఉత్తేజం, క్రమంగా కార్యసాధన, కార్య సాఫల్యం ఇవన్నీ లభించేటువంటి అవకాశం ఉంది. మీకు ఈ సంవత్సరానికి ఉన్నతమైన ఫలితాలు ఇచ్చేటువంటి రత్నం కింద మాణిక్యం కెంపు చెప్పబడుతుంది. కెంపును ధరించండి, మీకు అన్ని విధాల ఉజ్వలమైనటువంటి ఉత్తమోత్తమైన ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరానికి మీకు అదృష్టమైన ఫలితాలను ప్రసాదించేటువంటి సంఖ్య కింద చూసుకున్నట్టయితే 9 చాలా విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. 9 అంకె వల్ల మీరు ఎన్నో విజయవంతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని, కుజుడిని ఆరాధించండి. ఈ యొక్క ఆరాధనల వల్ల మీకు మంగళవారం లభించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా కళత్ర సంబంధమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కుటుంబంలో ధనం వచ్చినప్పటికీ కూడా అది మీ కుటుంబానికి చేరేటువంటి అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో పూర్తిగా మీ స్వలాభానికి ధనాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి, కుటుంబంలో ఇతర సభ్యులు వాళ్ళు ప్రవర్తించే తీరుతెన్నులు కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మీకు కొంత చికాకుని ఆర్థికంగా ఖర్చుని కలిగిస్తున్నాయి. ఆర్థిక నష్టం కూడా కుటుంబ సభ్యుల వల్ల, అనారోగ్యం వల్ల కలిగేటువంటి స్థితి కింద చెప్పబడుతుంది. కుటుంబ సభ్యులకు వైద్య సేవలు కానివ్వండి, వైద్యపరమైనటువంటి చికిత్సలు కానీ తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. దాని విషయంలో కొంత జాగ్రత్త వహించండి. దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనే మీకు అన్నింటా కొన్ని విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. శని యొక్క తీవ్రత తగ్గింది కానివ్వండి, ఏలినాడు శని పూర్తిగా తొలగలేదు. ఏలినాడు శని 2023 జనవరి వరకు మీ యొక్క రాశిని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి శని వల్ల ఉండేటువంటి కార్య విలంబం కానివ్వండి, శని వల్ల ఉండేటువంటి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కానివ్వండి, జనాల్లో ఒక రకమైనటువంటి చెడు దృష్టి కానివ్వండి మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఆ బాధలు మీకు తొలగడం కోసం మీకు సుబ్రహ్మణ్య మంత్రమే శరణమవుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని తప్పనిసరిగా ఆరాధన చేసినట్లయితే దానిలో ఉండేటువంటి తీవ్రతలు తొలగి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు, చక్కని వృద్ధి కలుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చేసి మీకు జూలై తర్వాత సెప్టెంబర్ 23 తర్వాత మళ్ళీ రాహు మీకు అష్టలక్ష్మి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఉత్తరార్ధంలో మీకు ఆర్థికంగా ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక లబ్ధి, ఒక రకంగా ధన ప్రవాహం మొదలవుతుందని చెప్పవచ్చు. మార్చి 29 నుంచి గురుడు ధనరాశిలో ప్రవేశించిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన లాభాలకు సెప్టెంబర్ 23 నుంచి రాహు పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. మీకు సెప్టెంబర్ 23 తర్వాత రాహు అష్టలక్ష్మి యోగాన్ని, అందులో కూడా వచ్చేసి వృషభ రాశికి రాహు కుచ్చస్థితి అవుతున్నది. కాబట్టి ఆ రాశిలో రాహు ప్రవేశించిన దానివల్ల మీకు ఆర్థిక విషయాలు అత్యంత లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు. మీ దగ్గర ఏం చేసుకోవాలో అర్థం కానంత ధన ప్రవాహం జరుగుతుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆ సమయంలో మీరు నష్టపోయిన ద్రవ్యాన్ని కూడా, నష్టపోయిన ధనాన్ని కూడా తిరిగి పొందే అవకాశం సెప్టెంబర్ 23 తర్వాత ఉండేటువంటి స్థితి మీ జాతకానికి గోచరిస్తుంది. ముఖ్యంగా సూర్య సంబంధమైనటువంటి, సుబ్రహ్మణ్య సంబంధమైన ఆరాధనలు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. కాబట్టి ఆ సంబంధమైన ఆరాధనలు చేయించుకోండి. మీకు అన్నింటా కలిసి వచ్చేటువంటి రత్నం కింద మాణిక్యం చెప్పబడుతుంది. ఆ రత్నాన్ని ధరించండి. 1 అదృష్ట సంఖ్య, 9 అదృష్ట సంఖ్య, ఈ రెండూ కూడా మీకు విజయవంతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆ విధంగా వాటిని నమ్మి మీరు కనుక ముందుకు అడుగులు వేసినట్టయితే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. ఇది ధనుసు రాశికి ఉన్నటువంటి ఫలితాలు. కాబట్టి ధనుసు రాశి వారికి ఆశాజనకమైనటువంటి సంవత్సరంగా సార్వరీనామ సంవత్సరం మారుతుంది. శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉన్నాయి. శుభం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. నమస్కారం.
చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్.